మాతృదేవో భవ. అయ్యా నమస్కారం అండి. పోతిన మహేష్ గారికి నీకు సంబంధం ఏమిటి అని కొంతమంది నన్ను వివరణ అడిగారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను. మా భూకబ్జా విషయం గురించి నేను చాలామంది నాయకులను అప్రోచ్ అయ్యాను. అందులో బొలిశెట్టి సత్య గారి జనసేన పార్టీ గారిని కూడా అప్రోచ్ అయ్యాను. ఆయన ఆదేశాలకు అనుగుణంగా నేను పోతిన మహేష్ గారిని విజయవాడలో కలిసి డాక్యుమెంట్స్ చూపించి ఆయన సహాయాన్ని అర్థిస్తే పోతిన మహేష్ గారు నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేయాలి, పెద్దలు బ్రాహ్మణులు మీరు, కానీ నా భార్య పూనూరు గౌతమ్రెడ్డి గారి కూతురు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ వాకింగ్లో కలుస్తూ ఉంటారు, సో నాకు ఆయనకి మంచి రిలేషన్షిప్ ఉంది, నేను పాడు చేసుకోను, నువ్వు పూనూరు గౌతమ్రెడ్డి గారి విషయంలో సైలెంట్గా అన్నా ఉండు, లేదా ఆయన ఇచ్చింది తీసుకుని ఉండు, లేకపోతే నీ ప్రాణాలకే ముప్పని నన్ను ఒక విధంగా సముదాయించి పంపించేశారని. తర్వాత అదే విషయాన్ని నేను బొలిశెట్టి సత్య గారు నన్ను పంపించారు కాబట్టి ఆయనకి విన్నవించుకున్నానండి. ఇంతే తప్ప నాకు ఆయనకి విరోధము లేదు, మిత్రత్వము లేదు, శత్రుత్వము లేదు పోతిన మహేష్ గారి. థ్యాంక్ యూ సార్. మాతృదేవో భవ. అయ్యా నమస్కారం అండి. పోతిన మహేష్ గారికి నీకు సంబంధం ఏమిటి అని కొంతమంది నన్ను వివరణ అడిగారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను. మా భూకబ్జా విషయం గురించి నేను చాలామంది నాయకులను అప్రోచ్ అయ్యాను. అందులో బొలిశెట్టి సత్య గారి జనసేన పార్టీ గారిని కూడా అప్రోచ్ అయ్యాను. ఆయన ఆదేశాలకు అనుగుణంగా నేను పోతిన మహేష్ గారిని విజయవాడలో కలిసి డాక్యుమెంట్స్ చూపించి ఆయన సహాయాన్ని అర్థిస్తే పోతిన మహేష్ గారు నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేయాలి, పెద్దలు బ్రాహ్మణులు మీరు, కానీ నా భార్య పూనూరు గౌతమ్రెడ్డి గారి కూతురు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ వాకింగ్లో కలుస్తూ ఉంటారు, సో నాకు ఆయనకి మంచి రిలేషన్షిప్ ఉంది, నేను పాడు చేసుకోను, నువ్వు పూనూరు గౌతమ్రెడ్డి గారి విషయంలో సైలెంట్గా అన్నా ఉండు, లేదా ఆయన ఇచ్చింది తీసుకుని ఉండు, లేకపోతే నీ ప్రాణాలకే ముప్పని నన్ను ఒక విధంగా సముదాయించి పంపించేశారని. తర్వాత అదే విషయాన్ని నేను బొలిశెట్టి సత్య గారు నన్ను పంపించారు కాబట్టి ఆయనకి విన్నవించుకున్నానండి. ఇంతే తప్ప నాకు ఆయనకి విరోధము లేదు, మిత్రత్వము లేదు, శత్రుత్వము లేదు పోతిన మహేష్ గారి. థ్యాంక్ యూ సార్.